పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ దేశానికి ప్రజలకు చేటు అని సిపిఐ పార్టీ ఎమ్మిగనూర్ ఇన్ఛార్జి భాగ్యలక్ష్మి, సిపిఎం డివిజన్ నాయకుడు హనుమంతు పేర్కొన్నారు. బుధవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయం నుండి వామపక్షాలు, ప్రజాసంఘాలై, సిపిఐ, సిపిఎం, ఐఎఫ్టియు నాయకులు, జేమ్స్, ఎఫ్డిపిఐ నాయకులు, షాహిద్లు కలిసి ర్యాలీగా భారీ జనసందోహంతో స్థానిక సోమప్ప కూడలి వరకు చేరి గంటపాటు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశాలలో దాగి ఉన్న నల్లధనాన్ని బయటకు రప్పించి ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తామని మాయమాటలు చెప్పి రద్దు చేయడం జరిగిందని, కానీ సంవత్సరం అవుతున్న ఇంతవరకు విదేశాల్లో ఉన్న నల్లధనం నుంచి 1 రూపాయి కూడా తీసుకురాకపోవడం, పైగా ఈ నోట్ల రద్దు వల్ల వందలాది మంది సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకుని నరేంద్ర మోడీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు రాష్ట్ర పిలుపు మేరకు ఎమ్మిగనూరు పట్టణంలో అన్ని ప్రజా సంఘాలతో వందలాది మంది తరలివచ్చి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందన్నారు. నోట్ల రద్దు ద్వారా పట్టుబడిన దొంగ డబ్బును ప్రతి పేదవాడి బ్యాంక్ అకౌంట్ నందు వేస్తామని చెప్పడం జరిగిందని, ఈ నోట్ల రద్దు వల్ల పెద్ద పెద్ద పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చిందని తెలియజేశారు. కావున ఇప్పటికైనా జిఎస్టీ విధానాన్ని రద్దు చేసి స్విస్ బ్యాంక్ లో నల్లధనాన్ని తీసుకువచ్చి భారతదేశంలో విద్య, వైద్యం, ఉపాధి, పేదరిక నిర్మూలన కోసం, బాల కార్మికుల కోసం ఉపయోగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బసన్న, సోమేశ్వర్ రెడ్డి, పంపన్న గౌడ్, సత్యన్న, దాదావళి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి ఉగ్రవాదాన్ని అంతం చేస్తారు.
ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయి. అట్లాగే నల్లధనం ఈ రోజు ఎక్కడా వెళ్ళలేదండి. నల్లధనాన్ని తీసుకొని వస్తాను అని చెప్పనని ప్రతి పేదవాడి ఖాతాలో ఆ నల్లధనాన్ని 5 లక్షలు పైగా వేస్తానని చెప్పనని ఆయన చెప్పినారు. మరి సంవత్సరం గడిచిపోయింది. ముఖ్యంగా 50 రోజుల్లో నోట్ల రద్దు తరువాత మరి ఈ దేశం యొక్క అభివృద్ధి ఎలా ఉంటుందో చూడండి అని చెప్పనని ఆయన చెప్పారు. మరి అభివృద్ధి ఎక్కడికి వెళ్ళిందండి? ఆయన ఏం అభివృద్ధి చేశాడండి? ఏం మారిందండి అని చెప్పనని మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజు సరైనటువంటి రుణాలు లేక పేద ప్రజలు ఎక్కడికక్కడ పునారిల్లుతున్నారు. ఈ రోజు బ్యాంకుల్లో మరి మొత్తం కూడా డబ్బు లేక విలువల్లాడిపోయినటువంటి పరిస్థితి. ఎవరైనా ఏ పెద్ద రాజకీయ నాయకుడైనా మరి క్యూ లైన్ లో నిలబడి మరి డబ్బులు తీసుకున్నారా? సామాన్యులే డబ్బుల కోసము మరి క్యూ లైన్ లలో నిలబడ్డారు గాని ఏ ప్రధానమంత్రి గాని ఏ మంత్రివర్గం గాని నిలబడి డబ్బులు తీసుకోలేదు. ఈ రోజు నరేంద్ర మోడీ అన్యాయం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నల్లతనాన్ని అంతా కూడా తెల్లవేనంగా మార్చుకోవడానికి ఈ యొక్క నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకున్నారని ఇది ఒక పెద్ద కుంభకోణం అని చెప్పారని మేము వామపక్షాలుగా చెప్తా ఉన్నాము, ప్రజలకందరికీ తెలియజేస్తా ఉన్నాము. ఈ విధమైనటువంటి నోట్ల రద్దు వల్ల ఇలాంటి పర్యవేశనాల వల్ల ప్రజలు ఒకవైపు బాధపడుతుండగానే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు జిఎస్టి అని మరొక నిర్ణయాన్ని రుద్దారు నరేంద్ర మోడీ గారు. జిఎస్టి అంటే ఈ దేశంలో వస్తువుల మీద వేసేటటువంటి పన్ను విధానము. ఆ పన్ను విధానము ఇంతకు ముందు రాష్ట్రాలు రాష్ట్రాలుగా వేసేవి, కేంద్రం నుంచి కూడా వేసేవాళ్ళు. అయితే ఈ రోజు నరేంద్ర మోడీ తీసుకునేటటువంటి నిర్ణయం ఏం జరిగిందంటే మొత్తం ఒకే దేశం ఒకే పన్ను అన్నటువంటి విధానాన్ని తీసుకొని వచ్చి ఆయన ఈ రోజు చేసినటువంటి ఈ జిఎస్టి వల్ల పారిశ్రామిక చిన్న చిన్న ప్రజలపై భారాలు పంపుతున్నటువంటి జిఎస్టి బిల్లు ప్రజలపై భారాలు పంపుతున్నటువంటి జిఎస్టి బిల్లు రద్దు చేయాలి. ప్రజలపై భారాలు పంపుతున్నటువంటి జిఎస్టి బిల్లు వామపక్ష పార్టీల ఐక్యత వర్తిల్లాలి. వామపక్ష పార్టీల ఐక్యత వర్తిల్లాలి. వామపక్ష పార్టీల ఐక్యత డౌన్ డౌన్ నరేంద్ర మోడీ. జిఎస్టి బిల్లు ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ. జిఎస్టి బిల్లు ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ డౌన్ డౌన్ నరేంద్ర మోడీ. ప్రజలపై భారాలు పంపుతున్నటువంటి నరేంద్ర మోడీ. ప్రజలపై భారాలు పంపుతున్నటువంటి నరేంద్ర మోడీ. ప్రజలపై నరేంద్ర ప్రజలపై నరేంద్ర మోడీ డౌన్ డౌన్ నరేంద్ర మోడీ. జిఎస్టి బిల్లు ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ. జిఎస్టి
కాంగ్రెస్ ఇవాళ కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ బ్లాక్లో ఉన్నటువంటి డబ్బును అరికట్టాలంటే పెద్ద నోట్లు రద్దు చేయాలని చెప్పి ఆ పద్ధతిలోనే విదేశాల్లో ఉన్న దాగిన బయటకు తీసుకొచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయలు చెల్లిస్తానటువంటి నరేంద్ర మోడీ నేటి పెద్ద రోడ్లు రద్దయి దాదాపు సంవత్సరం కావస్తున్నా ఆయన వచ్చినటువంటి నల్లధనాన్ని బయట తీయడంలో కానీ ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెల్లించడంలో కానీ అదే కాకున్నట్టు ఇవాళ భారతదేశానికి పురోగతి చెందిస్తారని చెప్పి ఎచ్ఈటి బిల్లుని అమలు చేసి ప్రపంచంలో ఏ దేశం చెల్లించినటువంటి 28% పన్ను చెల్లించే విధంగా ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా వామపక్షాలతో పాటు కలిసి వచ్చే పార్టీ అన్ని కలుపుకుని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలుపులేం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఎమ్మెల్యేల్లో వామపక్షాలతో పాటు ఎస్డీఎఫ్ పార్టీతో కలుపుకుని ఈ నరేంద్ర మోడీ నీ ఆదరణ సాగర్యం ఇకనైనా విదేశాల్లో దాగి ఉన్న నల్లదొబ్బు బయట తీయాలని చెప్పి అదేవిధంగా పేద పేరును నడి లోపల పాల్గొనేటువంటి జీఎస్టీ బిల్లు రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఇవాళ స్థానిక శోభ సర్కిల్ నందు ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సంబంధించి ఎస్డీపీ నాయకుడు అధ్యక్షుడు